బీజేపీతో కూటమి కట్టి కొద్ది రోజులు కూడా పూర్తి కాకముందే వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి. ఒక్కొక్క సందర్భంలో అసలు కూటమి కట్టకుండా ఉంటే బాగుండేదేమో అనిపించేలా ఉంది ప్రస్తుత పరిస్థితి. అదేంటి అంటే తాజాగా పరిస్థితులు అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూసుకుంటే గనక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిలో ఉండే అగ్రెసివ్నెస్కి అలాగే అధికార పార్టీ మీద ఆయన చేసే పోరాటం ఏదిందో ఆ పోరాటానికి చాలా సపోర్టు దొరుకుద్ది. భారతీయ జనతా పార్టీ నుంచి మంచి సపోర్ట్ దొరుకుద్ది, కేంద్రంలో కూడా అధికారంలో ఉంది కాబట్టి ఆ సపోర్ట్తో ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూడొచ్చు అని చెప్పి ఒక వ్యూహం అయితే రచించారు. ఆ నేపథ్యంలోనే కూటమి కట్టడం జరిగింది. ఆ సపోర్ట్ మాట దేవుడెరుగు, అసలు భారతీయ జనతా పార్టీ పొత్తుగా ఉన్న జనసేనని పూర్తిగా లైట్ తీసుకుందా అనే భావనలు కలుగుతున్నాయి ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రజలకు. కారణం ఏంటి అంటే ఆయన ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతో కూటమి కట్టుకున్నారో ఆయన నడ్డా గారిని కలిశారు, తర్వాత మొన్న నిర్మలా సీతారామన్ గారిని కలిశారు, ఇంకా అదే ఫైనల్ అనుకుంటా భారతీయ జనతా పార్టీ పెద్దల కలలో. అయితే అసలైన అమిత్ షా గారిని కానీ కేంద్ర హోంశాఖ మంత్రి లేదంటే ప్రధానమంత్రి మోడీ గారిని కానీ కలవడం అనేది జరగలేదు. సో ఏదో సరే అపాయింట్మెంట్ కోసం రెండు మూడు సార్లు ప్రయత్నించారు, కుదరలేదు. అప్పుడు సిఏఏ హడావిడి టైము, ఈ హడావిడిలో కుదరలేదు, తర్వాత అయినా ఏదో టైంలో కలుస్తారులే అని అనుకున్నారు. కానీ ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోగా ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చి అది కూడా ప్రత్యర్థి పార్టీగా ఫీల్ అయ్యే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నేతలందరూ తమకి ప్రధాన ప్రత్యర్థి వైఎస్ఆర్ సిపిఏ అని ఫీల్ అయ్యే సందర్భంలో ఆ పార్టీ అధినేతకు అపాయింట్మెంట్ ఇవ్వడం, పవన్ కళ్యాణ్ చోలికి రాకపోవడం, పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోకపోవడం ఇప్పుడు నిజంగా జన సైనికుల్లో సహా ఒక మింగుడు పడని అంశం. అందుకే అసలు ఎందుకు పొత్తు పెట్టుకున్నావా అనే ఆలోచనలో ఉన్నారు జన సైనికులు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే ఏ విషయంలోనైనా సరే కలిసి ముందుకు వెళ్ళాలన్నా కలిసి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఇద్దరి అభిప్రాయాలు కలవాలి, ఇద్దరి వాదనలు ఒకే తాటిపై నడవాలి. భిన్న వాదనలు భిన్న అభిప్రాయాలు ఉంటే పొత్తులో రెండు పార్టీలు కలిసి ముందుకు నడవడం అనేది చాలా సాధ్యం కాని అంశం అని చెప్పాలి. ఇప్పుడు అదే జరుగుతుందా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా అదే జరుగుతుంది అంటున్నారు. ఈ పరిస్థితులను అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న రాజకీయ పరిస్థితులు. కారణం ఏంటి అంటే వాస్తవానికి ఒకప్పుడు బీజేపీని విమర్శించిన వ్యక్తే పవన్ కళ్యాణ్. అదే వ్యక్తి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఓకే, ఏదో స్వలాభం అంటే ఏదో ఒక ప్రయోజనం, ఏదో ఒక రాజకీయ ప్రయోజనం, ప్రజా ప్రయోజనం లేకుండా అయితే ఎవరూ చేరరు కాబట్టి ఆ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అంటే పోను జనసేన పార్టీకి ప్రయోజనాలు కనబడట్లేదు, ప్రజలకి ప్రయోజనాలు కనబడట్లేదు. ఈ కూటమి వల్ల రాజకీయంగా వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా పోను కలిసి వస్తుందంట అదే లేదు. ఈయన మార్చి చేద్దామంటారు, లాంగ్ మార్చ్ వాళ్ళు క్యాన్సిల్ చేద్దామా అంటారు, ముందు డేట్ అనౌన్స్ చేస్తారు తర్వాత క్యాన్సిల్ చేస్తారు. ఈయన పర్యటనకు సిద్ధమవుతారు, వారు కలుస్తామంటారు కలవరు, చివరికి సింగిల్గానే వెళ్లాల్సిన పరిస్థితి. ఇంకా అలాంటప్పుడు పొత్తు పెట్టుకుని ఉపయోగం ఏముంది? ఇంకా అదేదో ఈయన సింగిల్గా వెళ్తేనే అయిపోయేది కదా, ఈయనకున్న ఇమేజ్ అలాగే ఉండేది, ఈయన క్రెడిబిలిటీ అలాగే దెబ్బతినకుండా ఉండేది. కలవడం వల్ల ఈయన ఇమేజ్ డ్యామేజ్ అయిందా, ఈయన క్రెడిబిలిటీ దెబ్బతిందా అనేది అర్థం కాని పరిస్థితి. కాకపోతే ఇప్పుడు ఎప్పుడైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చి పిలిచి మాట్లాడించుకున్నారో, ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నేతలకు కేంద్ర క్యాబినెట్లో అవకాశం కల్పించబోతున్నారు అనే ప్రచారం ఏదైతే జరుగుతుందో, ఒకవేళ అదే గనక నిజమైతే ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీతో పొత్తు తెగదెంపులు చేసుకుని బయటకు వస్తారా లేదంటే కలిసి నడుస్తారా అనేది కూడా ఒకసారి తీవ్రంగా ఆలోచించాల్సిన పరిస్థితి. లేదు, అలా జరిగినా కూడా కలిసే నడిచేలా ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరి ప్రత్యర్థి, ఎవరి అనుకూల పక్షం, ఎవరు ప్రతికూల పక్షం అనేది తేల్చుకోవడంలో ప్రజలే అయోమయంలో పడాల్సి వస్తుంది. పార్టీకి సపోర్ట్ చేసే ఎవరైతే కీలక నాయకులు కార్యకర్తలు ఉంటారో వాళ్ళు కూడా ఒక అయోమయ గందరగోళ పరిస్థితిలో ఎటు నడవాలో తెలియక రాజకీయాల మీదే విరక్తి పుట్టి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఏర్పడుద్ది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది, చాలా డిస్టర్బ్డ్గా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, భారతీయ జనతా పార్టీతో పొత్తు కంటిన్యూ చేస్తారా కంటిన్యూ చేయరా, లేదంటే ఏ పైన కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ వేరు, రాష్ట్రంలో ఉన్న బీజేపీ వేరు అని చెప్పి సర్దుకుపోతారా ఏంటనేది చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.